అధికార ఆయుధంతో బెదిరింపుల బిజినెస్ ఏడాదికి 180 కోట్లు వెనకేసుకుంటున్నారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి మైనింగ్లో తమ ప్రభుత్వ ప్రమేయమేమీ లేదన్నారు. గోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఆయన ఇచ్చిన వివరణపై ఎన్నో విమర్శలు చెలరేగుతున్నాయి, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని లాటరైట్ గనుల్లో ఏడాదికి 180 కోట్లు దోచేస్తున్నారని చెప్పడం సత్యదూరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రత్తిపాడు మండలం లింగంపల్లి రిజర్వ్ ఫారెస్టులో 9 లీజులకు అనుమతి ఇచ్చారని అన్నారు. వీటిలో 8 అటవీ భూములు కాగా 1 పట్టా భూమి ఉందన్నారు. ఇంతవరకు 1 కోటి టన్నుల లాటరైట్ మాత్రమే వెలికి తీసినట్లు చెప్పారు. టన్ను 950 నుంచి 1150 రూపాయలుంటే 180 కోట్లు దోచేశారని ఎలా రాస్తారని ప్రశ్నించారు ఆయన. లాటరైట్ లీజ్ హక్కులను 2013-33 మధ్యకాలానికి ఏ శ్రీనివాస్, వీర్రాజు, వెంకటరజని, ఏ ఉషారాణి, ఎం వెంకటేశ్వరరావు, సత్యవతి, రమేష్ బాబు, ఏ సుజాత 2014 నుంచి 34 వరకు కూడే లక్ష్మి దక్కించుకున్నారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇంకా 25 నుంచి 35 లక్షల టన్నుల లాటరైట్ మాత్రమే ఉంటుందని అన్నారు. అన్నిటికన్నా ప్రధానంగా సిమెంట్ ఫ్యాక్టరీలో వాడే లాటరైట్ను రాష్ట్రంలో 8-10 లక్షల టన్నులే వినియోగిస్తారని అన్నారు. గ్లోబల్ అనే అతను గ్లోబల్స్ ప్రాపగండా అని చెప్పి ఆ విధంగా కొన్ని పత్రికలు, మీడియా అవాస్తవాలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. సంవత్సరము 180 కోట్లు దోచేస్తూ ఉన్నారు, ఇది లాటరైట్ మైండ్ల ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి లాటరైట్ మైండ్స్లో అది లీజులు ఇచ్చిందంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లీజులన్నీ కూడా దాదాపు 9 లీజులు ఆయన మంజూరు చేయడం జరిగింది. ఈ 9 లీజుల్లో కూడా ఇప్పుడు దాకా 1 కోటి టన్నులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. దానికి విరుద్ధంగా 180 కోట్లని అది ప్రస్తుతం ఉన్న రేటు 950 నుంచి 1150 దాకా దాని క్వాలిటీని బట్టి 1 టన్ను మరి ఇంత దోచేశారని చెప్పి వారు రాసి దాన్ని పెద్ద ప్రధానంగా మెయిన్ పేపర్లో ఒక హెడ్డింగ్ పెట్టి ప్రచురించడం జరిగింది. నిబంధనల మేరకు బాక్సైట్ను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుందని, శాంపిల్స్ను కెమికల్ అనాలిసిస్కు పంపగా లాటరైట్ అని తేలడంతో మే నుంచి అనుమతినిచ్చామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అంతేకాని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. ముఖ్య నాయకుడి అనుచరులు జులుం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని, గనుల విషయంలో సీఎంకు ఎలాంటి సంబంధము ఉండదని అన్నారు మంత్రి. ఇది పూర్తిగా గనుల శాఖ పరిధిలోనే ఉంటుందని అన్నారు. సరస్వతి పవర్ రెన్యువల్ అంశంలోనూ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నామన్న ఆయన ఒక పద్ధతి ప్రకారం తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లాటరైట్ నిల్వలు 25 నుంచి 30 లక్షల దాకా ఈ 9 లీజుల్లో కూడా ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. వీళ్ళు 2033 దాకా కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కూడే లక్ష్మి సపరేట్ గా ఉంది కాబట్టి ఈ దీంట్లో కూడా 1 లక్ష నుంచి 1.5 లక్ష దాకానే ఈ భూమిలో ఈ లాటరైట్ ఖనిజం ఉంది. ఈ టన్ను ఇందాక చెప్పాను 950 నుంచి 1150 దాకా అని చెప్పి ఏడాదిలో మనకు దీన్ని ప్రధానంగా సిమెంట్ ఫ్యాక్టరీల్లో వాడతారు. మన రాష్ట్రంలో వినియోగం వచ్చే 8 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులు మాత్రమే వాడబడుతుంది. అయితే బెదిరింపుల అంశాన్ని మంత్రి మరుగునపరిచే ప్రయత్నం చేస్తూ అవాస్తవాలతో అసలు విషయం దాటవేశారు మంత్రి పెద్దిరెడ్డి. వాస్తవాలను మరుగున పెడుతూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే లీజు ఇచ్చారని చెప్పినప్పటికీ ఆ లీజుదారుని బెదిరించి దారికి తెచ్చుకున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు। ఏడాదిలో లేటరైట్ వినియోగం 8 నుంచి 10 లక్షల టన్నులు మాత్రమే అని పేర్కొనడం ద్వారా వినియోగం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు। వంతాడ గనుల్లో తవ్వే లేటరైట్ ను కేవలం సిమెంట్ కంపెనీలకే కాదు ఒడిశాలోని వేదాంత జిందాల్ ఫ్యాక్టరీలకు కూడా తూర్పు గోదావరి జిల్లా రావికంపాడు నుంచి రైలు మార్గంలో రవాణా అవుతోంది। కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ద్వారా గతంలో చైనా హాంకాంగ్ దేశాలకు కూడా ఎగుమతి చేశారు। మంత్రి మాత్రం వీటి గురించి మాట కూడా మాట్లాడలేదు। పైగా వంతాడలో ఇంకా మిగిలిన లేటరైట్ నిల్వలు 25 నుంచి 30 లక్షల టన్నులు మాత్రమే అని చెప్పారు। ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నులు లేటరైట్ వెలికి తీశారని చెప్పి చెప్పారు। అయితే 2014 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని లక్షల టన్నులు తీసిందల్లా ఇదంతా కూడా అవాస్తవం। ఆంధ్రజ్యోతి కథనం అంతా కూడా పూర్తిగా ఒక మాలైన్ యాటిట్యూడ్ అంటే అపనిందలు వేయాలా బురద జల్లాలా ఈ ప్రభుత్వం మీద అని చెప్పి చేయడం జరిగింది। ఏది జరిగినా కూడా ముఖ్య నాయకుడు ఎవరు ముఖ్య నాయకుడు ఏడ ముఖ్యమంత్రికి సంబంధం ఉందా ఇది ముఖ్య నాయకుడు అంటే వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధిలో ఏది కూడా ఉండదు ఇవన్నీ కూడా గనుల శాఖ పరిధిలో ఉంటుంది। మరి కావాలనే ఇది ఇంకా ఏదో పెద్దగా గ్లోబల్స్ ప్రాపగండా ఏదుంటుందో అంతకంటే ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా సూచిక ఏడాదికి 185 కోట్లు దోపిడీ అయ్యాయి। మాకు ఒక ఏడాది ఆదాయం ఇది ఇచ్చేస్తే కూడా ఇంకా ఎవరు కూడా మంత్రి పదవులు కావాలా ఇంకో పని పదవి కావాలని ఎవరు కూడా కోరుకోరు। ఇక గణంలో ఎంత నిల్వ ఉందనేది తవ్వితేనే తేలుతుంది కానీ లీజు కాలం పూర్తి కాకుండా మొత్తం 25 నుంచి 30 లక్షల టన్నులే ఉందని మంత్రి ఎలా చెబుతారనేది అర్థం కాని ప్రశ్న। అత్యంత కీలకమైన అంశం ఏంటంటే లీజుదారుడి కంపెనీ తన 8 లీజులకు గాను వి వీర్రాజు పేరుతో పొందిన 10 హెక్టార్ల లీజులో తాము 2014-19 డిసెంబర్ పూర్తయ్యేసరికి తవ్వగా ఇంకా అందులో 37,25,330 లక్షల టన్నుల లేటరైట్ నిల్వ రిజర్వ్ ఉందని మైనింగ్ ప్లాన్లో అధికారికంగా ప్రస్తావించింది। ఈ లెక్కన మిగిలిన 7 లీజుల్లో ఇంకా ఎన్ని కోట్ల టన్నుల లేటరైట్ నిల్వ ఉందో అంచనా వేయొచ్చు। లేటరైట్ టన్ను ధర విషయంలోనూ మంత్రి తక్కువ చేసి చూపించారు। ఇంకా పర్మిట్లు అనాలిసిస్ అంటూ సాకులు చెప్పుకొచ్చారు। అయితే 2014 నుంచి తవ్వుతున్న లేటరైట్కు కొత్తగా అనాలిసిస్ ఎందుకో చెప్పలేదు। ఆంధ్రజ్యోతి తన కథనంలో ముఖ్యనేతలు అని రాసిందే గాని సీఎం జగన్ అని ఎక్కడా రాయలేదు। అయినా ముఖ్యనేత అంటే మంత్రిగారు మాత్రం సీఎం జగన్ పేరు ఎందుకు ప్రస్తావించారో ఆయనే చెప్పాలి। మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత।